నమస్కారం. నా పేరు మీనాక్షి. ఐ యామ్ సర్టిఫైడ్ టారో కార్డ్ రీడర్, న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్. మీరు న్యూమరాలజీ విధానంతో జాతకం తెలుసుకోవాలి అనుకున్నా, నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నా, న్యూ బోర్న్ బేబీస్కి, బిజినెస్ ఆర్గనైజేషన్స్కి నేమ్ సజెషన్ కావాలి అనుకున్నా, స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించవచ్చు. అలాగే రుద్రాక్ష జెమ్స్టోన్ క్రిస్టల్స్కి సంబంధించిన ఎలాంటి సందేహాలున్నా అపాయింట్మెంట్ కోసం మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ద్వాదశ రాశుల వారికి 2023 అక్టోబర్ మాసంలో 1 నుంచి 15 తారీఖు మధ్యలో టారో కార్డ్ ప్రొజెక్షన్ ద్వారా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాము. ఇప్పుడు మేషరాశి వారికి జాబ్, బిజినెస్, ఫైనాన్స్, ఫ్యామిలీ లైఫ్, రిలేషన్షిప్, హెల్త్ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాము. అలాగే ఓవరాల్ గైడెన్స్లో వీళ్ళ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్కి సంబంధించిన జనరల్ రీడింగ్ కూడా చూస్తాము. సో జాబ్ పరంగా కొంచెం వీళ్ళకి ఇమోషనలీ లోగా కనిపిస్తున్నారు. ఏదో కొన్ని పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా లేకపోవడము, సో అక్కడ జాబ్ చేసే ప్లేస్లో వాళ్ళ సహోద్యోగులతోటి కొంచెం మాట మాట అనుకోవడము, కొంచెం ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ అయితే కనిపిస్తుంది. దానివల్ల కొంచెం డిస్ట్రాక్ట్గా ఉండడము, ఇమోషనల్గా లోగా ఉండడము, కొంచెం బాధపడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కొంచెం జాబ్ చేసే పరిస్థితుల్లో అక్కడ ఎన్వైరన్మెంట్లో కూడా వీళ్ళకి అనుకూలంగా లేకపోవడం వల్ల కూడా కొంచెం ఏదో విషయంలో కొంచెం ఇబ్బంది పడుతున్నట్టయితే కనిపిస్తున్నారు వీరు, మేషరాశి వారు. సో బిజినెస్ చేసే వారికి కూడా ఈ అక్టోబర్ మాసంలో చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు ఎయిర్ ట్రావెల్ చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. ఫర్దర్గా వీళ్ళ బిజినెస్ ఇంకా ఎక్స్పాండ్ చేసుకొని ఏదైనా వీళ్ళ బ్రాంచెస్ కూడా ఫారెన్లో కూడా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కొంచెం కొంచెం కష్టపడి కొంచెం అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా దానికి వాళ్ళు డిమోటివేట్ కాకుండా ముందుకు వెళ్తే మాత్రం చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి బిజినెస్ చేసేవారు కూడా. సో ఫైనాన్షియల్లీ కూడా కొంచెం స్టక్ అనిపిస్తుందండి. డబ్బు సంబంధించిన కొంచెం ఏదో ఒకటి ఆగిపోవడం వల్ల కొంచెం ఇమోషనల్గా లోగా ఉండడం, దేనో విషయంలో బాధపడుతున్నారు. రావాల్సిన డబ్బు టైం చేతికి అందకపోవడము, కొంచెం హెల్త్కి సంబంధించి కూడా డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి ఇప్పుడు వీరికి. సో ఫ్యామిలీ లైఫ్లో కూడా డబ్బుకు సంబంధించిన ఏదో ఆస్తి కలిసి రావడము, లీగల్గా ఎన్నో రోజుల నుంచి వీళ్ళకి ఏమన్నా లీగల్ కోర్ట్ కేసెస్ కూడా డబ్బు ప్రాపర్టీ కలిసి రావడము, పెద్దల నుంచి వీళ్ళకి ఆస్తి రావడము, అలాంటి సందర్భాలు కూడా చాలా కనిపిస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఫ్యామిలీలో చాలా మంచి సెలబ్రేషన్, హ్యాపీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అనుకోకుండా సడన్గా వీళ్ళకి డబ్బు రావడం, కలిసి రావడం వల్ల కూడా చాలా మంచి హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్లో అయితే మంచి పరిస్థితులు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం డిస్టర్బెన్స్ కనిపిస్తుంది, ఏదో ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో ఇమోషనల్గా లోగా కనిపిస్తున్నారు. సో ఇద్దరిలో రిలేషన్షిప్లో పార్ట్నర్స్లో ముభావుగా ఉండడము, సరిగ్గా క్లారిటీ లేకపోవడము, ఏంటంటే రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఏంటంటే ఒక్కరి సైడ్ నుంచి మంచి బాండింగ్ కనిపిస్తుంది, ఇంకో సైడ్ నుంచి కన్ఫ్యూజన్ కనిపిస్తుంది అనమాట. ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళాలా, నాకు ఇది పర్ఫెక్టా అనే ఒక క్లారిటీ లేని భావన అయితే చాలా కనిపిస్తుంది. సో కొంచెం టైం తీసుకొని ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మాత్రం రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఏదైనా ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది ఇప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూగా. సో హెల్త్ పరంగా కూడా ఏదో ఒక విషయంలోనైతే చాలా చెప్పాను కదా, ఏదో డిప్రెషన్ కనిపిస్తుంది. చాలా రోజుల నుంచి బాధపడుతున్నారు, చాలా లోన్లీగా అయితే ఫీల్ అవుతున్నారు వీరు. ఏదో ఒక విషయం అయితే వీళ్ళని చాలా బాధ పెడుతున్నట్టయితే కనిపిస్తుంది. హార్ట్ చక్ర బ్లాకేజ్ కనిపిస్తుంది మేషరాశి వారికి. సో వాళ్ళు బాధపడ్డము, ఓపెన్ అప్ కాకపోవడము, వాళ్ళ ప్రాబ్లం ఏంటో ఎదుటి వాళ్ళతోటి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఫ్రెండ్స్ తోటైనా కొంచెం మాట్లాడుకొని దాని విషయంలో వాళ్ళు కొంచెం సజెషన్ తీసుకుంటే బాగుంటుంది. సో చాలా లోన్లీగా ఫీల్ కావడము, లోన్లీగా ఉండడము, వాళ్ళతో వాళ్ళే ఉండడము, అలాంటి పరిస్థితులు అయితే చాలా కనిపిస్తుంది. డిప్రెషన్, ఇమోషనల్లీ కొంచెం హర్ట్ కావడము, అలాంటి పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి వీళ్ళకి, మేషరాశి వారికి. సో ఈ విషయంలో కొంచెం మీరు ఓపెన్ అప్ అవ్వి కొంచెం సోషలైజ్ కావాల్సిన అవసరం అయితే చాలా కనిపిస్తుంది. సో ఓవరాల్ గైడెన్స్లో వీళ్ళకి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్కి సంబంధించిన జనరల్ రీడింగ్ చూస్తాము. జనరల్ రీడింగ్లో ఏంటంటే వీళ్ళకి పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, వ్యక్తిగతమైన ఎలాంటి పరిస్థితులకైనా అది వర్తిస్తుంది. సో పాస్ట్లో కూడా చెప్పాను కదా, లోన్లీనెస్ కనిపిస్తుంది. ఏదో ఒక పాస్ట్కి సంబంధించిన విషయం వీళ్ళు చాలా బాధ పెడుతున్నట్టయితే కనిపిస్తుంది. ఒక పరిస్థితి అనుకోండి, ఒక వ్యక్తి వల్ల ఏదో ఒకటి అయితే చాలా బాధపడుతున్నట్టు లోన్లీగా ఫీల్ అవుతున్నారు. అదే ఊకే ఆలోచించుకుంటూ దాని విషయం గురించే బాగా అది వాళ్ళకి ఇమోషనల్గా చాలా డిస్టర్బెన్స్ అయితే చాలా క్రియేట్ చేస్తుంది పాస్ట్లో. సో హెల్ప్ తీసుకుంటే బాగుండేది, ఎందుకంటే వీళ్ళు ఓపెన్ అప్ అయ్యి వీళ్ళ ప్రాబ్లం ఏందో వీళ్ళ ఫ్రెండ్స్తో అయినా ఫ్యామిలీ మెంబర్స్తో హెల్ప్ తీసుకుంటే బాగుంటుంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా
ప్రజెంట్లో వాళ్ళని వాళ్ళని కొంచెం డెవలప్మెంట్ కనిపిస్తుంది, క్రాస్ చెక్ చేసుకుంటున్నారు, నా లైఫ్ ఎటు పోతుంది, నేను చేసేది కరెక్టేనా, ఇప్పుడు నాకు ఇది అవసరమా అని వాళ్ళని వాళ్ళని సెల్ఫ్ అనలైజ్ చేసుకుంటూ, సో వాళ్ళకి ఏం కావాలి అని కొంచెం మోటివేటెడ్గా ఆలోచించుకునే పరిస్థితులు కూడా చాలా కనిపిస్తుంది అనమాట. సెల్ఫ్ అనలైజింగ్ సిచ్యువేషన్ అనుకుంటారు. సో వాళ్ళ లైఫ్ గురించి, వాళ్ళ గురించి వాళ్ళు మళ్ళీ చెక్ చేసుకుంటున్నారు అనమాట. సో వాళ్ళకి వెళ్ళే దారి రైట్ అయినా, సో వాళ్ళు ఇంకేమైనా చెయ్యాలా, ఇది నాకు అవసరమా అనే పరిస్థితి అయితే కనిపిస్తుంది వీరికి. సో ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటపడి వాళ్ళని ఒక కొత్తగా వాళ్ళ నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి అయితే బయటపడే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది. కొత్తగా ఆలోచిస్తారు, పాస్ట్ని వదిలేసి ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. సో మేష రాశి వారికి అక్టోబర్ మాసంలో 1 నుంచి 15 తారీఖు మధ్యలో రీడింగ్ ఎలా వచ్చింది, మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా టారో కార్డ్ ప్రొజెక్షన్ ద్వారా చక్కని పరిష్కారం, బెస్ట్ రెమెడీ, మంచి గైడెన్స్ లభిస్తుంది. మీ ప్రాబ్లమ్స్ నుంచి తొందరగా బయటపడవచ్చు, ఎంతో మంచి ఆరోగ్యకరమైన అందమైన జీవితం మీకు సొంతం కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. నమస్కారం.